హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో తెలంగాణలో స్కూళ్ళు థియేటర్లు మూసివేత ఎందుకు మూసివేయడం జరిగింది ఆయా కారణాల గురించి మన ఛానల్లో తెలుసుకుందామా మరి అయితే చూద్దాం తెలంగాణలో స్కూళ్ళు థియేటర్లు మూసివేత ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కోవిడ్ నైన్టీన్ భారత్లోనూ చాప కింద నీరులాగా విస్తరిస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది ఈ మహమ్మారి వ్యాప్తి కట్టడికి ముందస్తు చర్యలు చేపట్టింది జన సందోహాలకు ప్రజలు దూరంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యా సమస్యలను ఈ నెల ముప్పై ఒకటి వరకు మూసివేయాలని నిర్ణయించింది సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ అయిన ఉన్నత స్థాయి కమిటీ దేశంలో కరోనా ప్రభావం పలు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపైన చర్చించింది అనంతరము రాష్ట్రంలో ఈ వైరస్ ప్రభావాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్ట్రంలో ఇప్పటికే వివిధ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని మాత్రము యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసింది రాష్ట్రంలోని సినిమా థియేటర్లు షాపింగ్ మాల్స్ను మూసివేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు అలాగే శాసనసభ బడ్జెట్ సమావేశాలను సైతం కుదించాలని నిర్ణయించుకున్నారు వాస్తవానికి గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఇరవై వరకు అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థుతల నేపథ్యంలో సోమవారంతోనే ముగించాలని నిర్ణయించారు ఆది సోమవారాలలో సభ నిర్వహించి ఆఖరి రోజు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపిన అనంతరము సభను నిరవాధికంగా వాయిదా వేయనున్నారు కొన్ని రోజుల పాటు బహిరంగ సమావేశాలు వద్దని విందులు వేడుకలు ఇంటికే పరిమితం చేసుకోవాలని సీఎం ప్రజలని కోరారు ఈ సాయంత్రము అంటే ఆరు గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం భేటీ కానున్నది కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కీలక నిర్ణయాలు చర్చించవలసి ఉన్నది అదేవిధంగా మరొక వైపు దేశంలో కరోనా బాధితుల సంఖ్య ఎనభై నాలుగు చేరింది ఈ మహమ్మారి సోకి ఇప్పటి వరకు భారత్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన విషయం మనకు తెలిసిందే దీంతో అప్రమత్తమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి